Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించడంలో హరీష్ అన్న గారు గొప్ప నేత. అందుకని ఆయన నాకు ఇచ్చిన సలహా మేరకి నేను ఆల్రెడీ సిద్దిపేటలో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. నా క్యాంప్ ఆఫీస్లో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా పెట్టి నువ్వు కూడా నీ దగ్గర చేసుకోవచ్చు, నువ్వు రవాణా శాఖ మంత్రివే కాబట్టి అని ఆయన ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. మొన్న 30వ తారీఖు నాడు కోడుమూలకి పట్టాలు పంపిణీ చేశారు. వెంబడే నేను అధికారులకి చెప్పి మాట్లాడి ఇవాళ 7వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం. లైసెన్స్ ఇవాళ బండ్లు ఉన్నాయి, బండ్లు అవైలబిలిటీ ఉన్నాయి, ఎక్కువ 2-వీలర్ అవైలబిలిటీ ఎక్కువైతే అట్లనే కార్లు కూడా తోలుతా ఉన్నాయి. 2 రోజుల క్రితము మనం హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఒక 18 సంవత్సరాల పిల్లవాడు పొద్దున్నే వాకింగ్కి వెళ్తున్న తల్లి కూతురు దాంతోపాటుగా వారితో పాటు ఇంకొకళ్ళు సహచరులు 3 లేడీస్ 120 కిలోమీటర్ల స్పీడ్తోని కొట్టేసి వెళ్ళిపోయిండు. స్పాట్ డెడ్ అయిపోయాడు, 3 చనిపోయారు. మన పేపర్లో చదివాం, చాలా బాధాకరమైన విషయం. అంతకన్నా బాధాకరమైన విషయం ఆ పిల్లగాడికి లైసెన్స్. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం అనేది వాళ్ళని వాళ్ళకై వాళ్ళు ఉరిపెట్టుకున్నట్టు లెక్క. ఒక రకంగా చెప్పాలండి, చాలా తీవ్రమైన నేరం అది. అట్లా ఎప్పుడైనా జరిగితే, ప్రమాదం జరిగితే 3 రకాలు. ఒకటేమో వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్కి ఇబ్బంది అవుతుంది, ఫ్యూచర్ ఉద్యోగం పోవాలంటే ఇబ్బంది అవుతుంది, బయటికి ఎక్కడికైనా ఫారిన్ పోవాలన్నా ఇబ్బంది అవుతుంది, లేదా వాళ్ళు నిజంగానే ఏమన్నా అయితే వాళ్ళకి లైసెన్స్ లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కూడా రావడం కూడా ఇబ్బంది అవుతుంది. బండికే కాదు వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ రాదు. ఒకవేళ బండికి ఇన్సూరెన్స్ ఉన్నా వాళ్ళకున్నా కూడా లైసెన్స్ కూడా రాదు. అందుకని మరి ఈ రకంగా కొంత యువతని మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు ఏమవుతుందంటే కొంత నెగ్లెక్ట్తో ఈ కార్యక్రమం చేయలేకపోతున్నాను. ఆ ఆర్టీ ఆఫీస్ పోవాలా, స్లాట్ బుక్ చేసుకోవాలా, పోయి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా, మళ్ళా తర్వాత మళ్ళీ పర్మనెంట్ లైసెన్స్ తీసుకోవాలా, దానికన్నా ఏమవుతుందిలే నడిపిద్దామనే ఒక మరి నిర్లక్ష్య ధోరణి, లేదా లితార్జీ. చాలా మట్టుకు ఏమైందంటే లితార్జీ. వయసు వచ్చిన తర్వాత కంపల్సరీగా 18 ఏళ్ళు నిండిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కళ్ళు 2-వీలర్స్ తోలుతూ ఉంటారు. మరి కాలేజీకి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి లేదా కూడా పిల్లలు 2-వీలర్స్ తోలుతూ ఉంటారు. సో ఈ విషయంలో మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కార్యక్రమం నా దగ్గర, నేను ఖమ్మం నియోజకవర్గంలో మొదలు పెడితే బాగుంటుంది. అయితే దీనికి కొంత లైసెన్స్ ఫీజు ఉన్నది కాబట్టి ఆ లైసెన్స్ ఫీజుని నేనే భరిస్తే కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది, పెద్ద ఎత్తున మరి యువతీ యువకులు కూడా ముందుకు వస్తారనే ఉద్దేశంతో నేను నా ఫౌండేషన్ ద్వారా ఆ లైసెన్స్ ఫీజు నేను భరిద్దామని చెప్పి నిర్ణయం చేశాను. తద్వారా మరి ఒక 300 2-వీలర్ అయితే 300 ఉంటుంది, 2 and 4-వీలర్ అయితే 450 ఉంటుంది. సో ఆ రకంగా ఈచ్ క్యాండిడేట్కి ఎంతమందికైనా అంతమందికి నేను పెట్టిన ఈ 2 నెలలు ఈ నెల మేళా నడుస్తుంది. 2 నెలల్లో వచ్చిన వాళ్ళందరూ ఖమ్మం లోకల్ అడ్రస్ ఉండాలా కంపల్సరీగా. సో ముందు ఖమ్మం టౌన్, ఖమ్మం నియోజకవర్గానికి పిల్లలకు అవకాశం ఇచ్చిన, ఎందుకంటే టౌన్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వెహికల్స్ ఉంటాయి కాబట్టి, ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా దాన్ని విస్తరించేలాగా చేద్దాం. కాబట్టి ముందు ఇంటగెలిచి రచ్చగలవాలి కాబట్టి నా నియోజకవర్గంలో ఉన్న యువత మొత్తం కూడా ఇక్కడ ఉన్న అడ్రస్తో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది వర్తింపజేస్తా, అట్లనే రఘునాథపాలెం మండలంలో ఉన్న యువత కూడా వర్తింపజేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అయితే దీనికి నేనేమనుకున్నానంటే డివిజన్ వారీగా షెడ్యూల్ పెట్టుకుందాం. ఆ షెడ్యూల్ పెట్టుకుంటే ఆ డివిజన్ వాళ్ళు వస్తే అవుతుందని, కానీ అది కొంత ప్రాక్టికల్గా సాధ్యం కాదని నాకు అధికారులు కానీ మా నాయకులు కానీ చెప్పారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులు చెప్తా ఉన్నా, ఏ డివిజన్ వాళ్ళైనా రావచ్చు, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన ఏ డివిజన్ అయినా పర్లేదు. హలో, దిస్ ఇస్ సిద్ధు జొన్నలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.